సమావేశానికి సంబంధించిన కాలం దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఉపన్యాసానికే ఎక్కువ వరకు కేటాయించబడింది ఆ రకంగా చూసినప్పుడు పొలిటికల్ మైలేజు పొలిటికల్ కాన్సెప్ట్లో అసెంబ్లీని ఈ ప్రభుత్వం నడిపిందోళనలో ఎవరికి అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన పొలిటికల్ మైలేజ్ ఇష్యూస్ ఏమున్నా కానీ వాటికి సంబంధించి మాత్రమే ఇది జరిగింది ఉదాహరణకు బీసీ కులగణన చేయాలి అని కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది అంటే ఇక్కడ జరుగుతున్న బీసీ పోలరైజేషన్ అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా బీసీలంతా వ్యతిరేకమవుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక తీర్మానంగా మార్చి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం కోసం అసెంబ్లీ సమావేశాలను వాడుకుండా చెప్పాలి ఇట్లనే అనేక విషయాల్లో వారు అనుకున్నది చేస్తూ పోతున్నారు ఇంకోటి ప్రజల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉన్నటువంటిది ఏంది దళితులకు మూడెకరాల భూమి ఇప్పుడు ఎందుకంటే దళిత బంధువు ఇస్తున్నారు కాబట్టి మూడెకరాల భూమి ఏమైంది అని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి సమాజం నుంచి వస్తున్నాయి దాని మీద కూడా చాలా స్పష్టంగా చెప్పేసి అసలు మేము ఎమ ఎన్నడూ చెప్పలేదని చెప్పిండు అసలు మూడెకరాల భూమి దళితులకు ఇస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు మేము చెప్పిన తీరు వేరు మీరు అనుకుంటున్నది వేరు అనే రకంగా ముఖ్యమంత్రి గారు దాన్ని ఎగరగొట్టేసి అంటే ఆ పథకాన్ని రద్దు చేసినట్టే అనుకోవాలి అంటే ఆ పథకాన్ని ప్రభుత్వం నుంచి తొలగించిండనే చెప్పుకోవాలి ఎందుకంటే ఖజానాలో ఖాళీ ఉంది ఇంకా మేము మూడెకరాలు ఎక్కడి నుంచి ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పష్ట ప్రకటించారు కదా ఇంత నిర్భయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానం పట్ల అసలు ఖజానానే ఖాళీ ఉంది ఇంకా మూడెకరాలు ఎక్కడ ఇచ్చేది ఉందని అన్న ముఖ్యమంత్రి ఇటువంటి పెద్ద వాగ్దానం ఇది చాలా బిగ్ అదేంది మన హామీ దాని గురించి ఇంత పెద్దగా అబద్ధం ఆడింది ముఖ్యమంత్రి అయినంటే ఇది నిజంగానే చరిత్రలో రాజకీయ చరిత్రలో ఇది ఒక పెద్ద రికార్డు విషయం అనేది చెప్పాలి రెండోది రెండోది ఏంది ఈ మూడెకరాలు ఎట్లాగూ ప్రభుత్వం ఎగ్గొట్టబోతుంది అనేది ముఖ్యమంత్రి గారు సంకేతం డైరెక్ట్గా ఇచ్చింది జరగదు అనేది అయితే ప్రభుత్వానికి భారంగా మారుతున్న అని ఏవైతే అనుకుంటున్నారో గత ఏడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం హామీలు ఇస్తూ వచ్చిందో అవి ఏవేవి అసాధ్యమైతున్నాయో వాటన్నిటికీ చరమగీతం పాడినట్టుగానే ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని ఉదాహరిస్తూ చెప్తూ వచ్చారు కొన్నింటి మీద వ్యంగ్యంగా చెప్పారు కొన్నిటి మీద డొంక తిరుగుడుగా చెప్పినారు అంటే అవి దాదాపుగా అదేంటి ఆగిపోతున్నాయి ఇక్కడ నుంచి అమలు కావు అని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే అనుకోవాలి డబుల్ బెడ్రూమ్ల విషయం కూడా అంతే కదా సొంతంగా జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే కేసీఆర్ కేసీఆర్ గారు చెప్పినారు ప్రజలకు అప్పుడే చెప్పిన జాగాలు ఉన్న వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పారు అతను చెప్పి కూడా ఇప్పటికీ మూడో సంవత్సరం మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఏ ఒక్క దగ్గర కూడా అట్లా ఇచ్చినటువంటి సందర్భం లేదు అంటే దాన్ని కూడా దాదాపుగా మరొకసారి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత ఈ సమావేశాల్లో మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు పద్ రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిన విషయాన్నే భూములు ఉంటే మేము డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అని పద్దెనిమిదిలో ఏదైతే చెప్పిండో మళ్ళీ ఇరవై ఒకటిలో అదే చెప్తున్నాడు దట్ మీన్స్ ఏంటంటే అక్కడ హుజురాబాద్లో ఉప ఎన్నిక ఉంది కాబట్టి అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి ఆ రకంగా చెప్పిండని మనం అనుకోవచ్చు అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోతే డబుల్ బెడ్రూమ్ పథకం కూడా ఆగిపోవచ్చు మూడెకరాలు ఎట్లా ఆగిందో అది కూడా అట్నీ ఆగిపోయేటటువంటి ప్రాబ్లం